లో టీడీపీ గెలవబోతోంది నందిగామ జగ్గాయపేటలో టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది సో కృష్ణా జిల్లాలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి మీకు బాగా పట్టున్నటువంటి జిల్లా కృష్ణా జిల్లా గన్నవరం గుడివాడ ఈ రెండు అలాగే మిగతా కీలకమైనటువంటి నియోజకవర్గాల గురించి మాట్లాడుకోవాలి మనం యా లాస్ట్ ఎన్నికల్లో టీడీపీ ఊహించని దెబ్బ కృష్ణా జిల్లాలో పడింది కొంత జనసేన ఎఫెక్ట్ ఉంది జనసేన ఓట్లు గెలిచేయటం కాపులు ఓట్లు ఓట్లటు చీలిపోవటం దానివల్ల టీడీపీ చాలా సీట్లలో దెబ్బతింది ఇంకోటి ఏంటంటే బెజవాడ అంటే రాజధాని ఆల్మోస్ట్ బెజవాడ అన్నట్టే కదా అమరావతి అన్నా కూడా బెజవాడ రాజధాని ఇవన్నీ కూడా ఒకటే ఈక్వేషన్స్ ఉన్నా కూడా ఆ జిల్లాలో టీడీపీని తిరస్కరించారు ప్రజలు ఓటర్లు లాస్ట్ ఎన్నికల్లో వైసీపీకి మత్తు ఇచ్చారు అది ఊహించని షాక్ చంద్రబాబు నాయుడు రాజధాని పెట్టినా రాజధాని పెట్టినా కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది విజయవాడలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కానీ అయినా కూడా ఓటర్లు ఆఖరికి విజయవాడ సిటీలో కూడా టీడీపీని గెలిపించలేదు ఒకే ఒక స్థానం విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ మాత్రం గెలిపించారు ఆయన ఆల్రెడీ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అట్లా గనవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వలబనే నివంశి ఆయన మాత్రం తక్కువ ఓట్లతో గెలిపించగలిగారు ఆ రోజు వైసీపీ చాలా పట్టించింది ఆయన కూడా లాస్ట్ మినిట్లో జనసేన కూడా తట్టుకుని వైసీపీని తట్టుకుని వల్లబన వంశీ టీడీపీ తరపున గెలిచారు ఆ తర్వాత వైసీపీలో వేరే విషయం జిల్లా మొత్తంలో రెండే రెండు సీట్లు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి ఆజ్యుడు ఎన్టీఆర్ అదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు అలాంటి నాయకుడు పుట్టిన జిల్లాలో కూడా టీడీపీ కేవలం రెండు సీట్లకు పరిమితమైంది సో చాలా దారుణంగా దెబ్బతింది సో ఈసారి అది ఫుల్ఫిల్ అవుతుంది తొమ్మిది నుంచి పది సీట్లు టీడీపీకి రాబోతున్నాయి ఆరు నుంచి ఏడు సీట్లు వైసీపీకి రాబోతున్నాయి కానీ ఆరు నుంచి ఏడు సీట్లలో కూడా మన వాళ్ళు టఫ్ ఐట్ అంటున్నారు టఫ్లో కూడా కొన్ని టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాజధాని ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది రాజధాని కోసం దాదాపు పదహారు వందల రోజులుగా ఇప్పటికీ రైతులు అక్కడ పోరాటం చేస్తున్నారా ఆ ఈక్వే రాజధాని ఇక్కడ నుంచి తరలించేస్తున్నారన్న ప్రచారం ఉంది ఈ ఈక్వేషన్స్ అన్నిటి నేపథ్యంలో టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కొన్ని సీట్లు ఇటు బదలాయించే అవకాశం కూడా ఉంటుంది గన్నవరం గుడివాడ వంశీ కొడాలి నాని ఎస్ గన్నవరం వలమని నుంచి ఓడిపోయే అవకాశం ఉంది అనేది క్లియర్ కట్గా మన ఎగ్జిట్ పోల్స్ బట్టి తెలుస్తుంది అదే అట్లా గుడివాడ కొడాల నాని ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం అంటే చాలా ఆసక్తిగా రాష్ట్రం మొత్తం పిఠాపురం కోసం ఎదురు చూస్తున్నారు అదే క్రమంలో గన్నవరం గుడివాడల్లో నాని అండ్ నాని అండ్ వంశీ వీళ్ళిద్దరూ గెలుస్తారా లేదా అన్నది విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది బిగ్ టీవీ చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్లో పక్కాగా చెప్తూ ఉన్నాం రాసి పెట్టుకోవచ్చు రెండు స్థానాల్లో టీడీపీ గెలవబోతోంది వైసీపీ నుంచి వంశీ అండ్ ఎక్కడ వంశీ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత అండ్ కొడాలి నాని గురించి కూడా తెలుసు గుడివాడలో అసలు ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి కానీ పోలింగ్ రోజు చూసినట్లయితే ఆయన ఇంట్లోంచి కదలలేదు చివరికి ఎప్పుడు నాలుగు గంటలకు ఐదు గంటలకు చాలా దీన దీనంగా ముఖం పెట్టే వచ్చి ఓటేసినటువంటి పరిస్థితి ఏంటి ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాల్లో ఈక్వేషన్స్ ఎట్లా పనిచేశాయి ఏ కొంత ఆల్రెడీ వీళ్ళు అలవనే నిమిషి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ పైన చేసిన విమర్శలు పర్టికులర్గా చంద్రబాబును ఉద్దేశించి ఆయన కుటుంబాన్ని ఆయన సతీవాన్ని ఉద్దేశించి ఇటు అలమనీ నుంచి కావచ్చు నాని కావచ్చు వీళ్ళందరూ కూడా చేసిన కొన్ని కామెంట్స్ అనేది ఓటర్లలో కొంత విరక్తిని విసుగును పుట్టించాయని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక లిమిట్ దాటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని విమర్శించడం కావచ్చు కుటుంబంగా పర్సనల్గా టార్గెట్ చేసి మహిళల గురించి కామెంట్స్ చేయడం కావచ్చు ఇవన్నీ ఏంటంటే నిజంగా అది అనవసరం వాళ్ళకి అవసరం లేదు కూడా అలా తిట్టకపోయినా కూడా వాళ్ళు సస్టైన్ అవుతారు పార్టీ మారినా వేరే పార్టీలో ఉన్నా వాళ్ళకి ఆ నియోజకవర్గాలకు ఒక పట్టు ఉండేది కానీ వాళ్ళ సొంత సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చేసింది పర్టికులర్ ఈ రెండు నియోజకవర్గాల్లో వాళ్ళ సొంత సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చాలా బలమైన బలం కానీ ఆ ఓటర్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అదే ఈక్వేషన్స్ విమర్శలు ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు రాజధాని ఈక్వేషన్స్ కావచ్చు ఇట్లా రకరకాలుగా రాజధాని మీద వీళ్ళు చేసిన కామెంట్స్ కావచ్చు వీటన్ని ఈక్వేషన్లో బలమైన నాయకులను కొన్ని వంశి కొడాలని ఈసారి ఓడిపోయే అవకాశం ఉందని మన ఎగ్జిట్ పోల్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది రైట్ అది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి సో నెక్స్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ లోకి వెళదాం ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎవరు గెలవబోతున్నారు గుంటూరు రాజధాని ప్రాంతం అంతా కూడా లాస్ట్ టైం అక్కడ టీడీపీకి పెద్ద దెబ్బ వేశారు ఒకే ఒక సీట్ వచ్చింది చాలా అంటే అక్కడ ఒక ప్రెస్టీజియస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాంతంలో అంత దెబ్బతిన్న టీడీపీ